తెలంగాణ సచివాలయం వద్ద నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. బెటాలియన్ కానిస్టేబుల్స్ భార్యలు కుటుంబ సభ్యులు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలిస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకోవాలని తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు ఒక్క దగ్గర డ్యూటీ వేయాలని పదే పదే విధులు నిర్వహించే ప్రాంతాలు మార్చుతూ ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా తమ గోడు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు కానిస్టేబుల్ల కుటుంబ సభ్యులు. పోలీస్ బెటాలియన్స్ లో ఆందోళన చేసిన వాళ్ళపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇటీవల స్పెషల్ పోలీసుల కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆందోళనపై స్పందించారు తెలంగాణ డీజీపీ. పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘన అనేది ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్ల అందిస్తారు. రమేష్ పైట్ల, తెలంగాణ పోలీస్ బెటాలియన్స్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన పైన పోలీస్ శాఖ సీరియస్ గా స్పందించింది. దీనికి సంబంధించి శాఖపరమైన చర్యలు కూడా సిద్ధపడుతున్నట్టుగా అటు పేర్కొని జరిగింది. అంతేకాకుండా ఆ ఆందోళన చేయడం కూడా క్రమశిక్షణ ఉల్లంఘనని పేర్కొంది. అంతేకాకుండా దీంతో ప్రధానంగా ఒక సివిల్ పోస్ట్ అంటే ప్రధానంగా క్రమశిక్షణ గల పోస్ట్ లో ఉండి రోడ్డుపైకి ఆందోళన చేయడం అది కూడా పూర్తిగా చట్ట విరుద్ధ వ్యతిరేకం. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. పోలీస్ మాన్యువల్ ప్రకారం వీళ్ళ పైన తీవ్ర చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికైతే ఎవరైతే ఆందోళన చేసినా కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ పైన తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయి, క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా పేర్కొని జరిగింది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగించేలా రోడ్లపైకి వచ్చిన పోలీసులపై చట్టపరమైన శాఖపరమైన చర్యలకు సిద్ధమైనట్లు పోలీస్ శాఖ పేర్కొంది. అంతేకాని సెలవుపై ఏది ఇప్పటి గత 4 రోజుల పాటు సెలవులపైన ఆందోళన చేసిన కానిస్టేబుల్ ఈ రోజు ఏక్ పోలీస్ ఏ వన్ స్టేట్ వన్ పోలీస్ అనే కొత్త నినాదంతో ఈ రోజు మొత్తంగా స్టేట్ వైడ్ గా అన్ని బెటాలియన్ వద్ద ఆందోళన చేయడం జరిగింది. చెరువుల విషయంలో పాత పద్ధతిని అనుసరిస్తామని చెప్పినప్పటికీ ఇంకా కావాలని ఆందోళన చేస్తూ అంతేకాకుండా ఇబ్బంది చేస్తూ అంతేకాకుండా ముఖ్యంగా రోడ్డుపైకి వచ్చి మొత్తంగా ఆందోళన చేయడం ఇది పూర్తిగా వ్యతిరేక చర్యలే, క్రమశిక్షణ ఉల్లంఘన అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీని వెనకాల ఇంకా కొంతమంది ఆందోళన వెనకాల ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తం ఉందని కూడా పోలీస్ శాఖ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా గత 2 రోజుల నుంచి జరుగుతున్న పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ సంబంధించి వ్యవహారం పైన పోలీస్ శాఖ సీరియస్ రూపొందించింది. పోలీస్ మాన్యువల్ ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని పేర్కొని జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు పాత పద్ధతిని సెలవు పైన పాత పద్ధతిని అనుసరిస్తామని చెప్పినప్పటికీ రోడ్డుపైకి వచ్చి మళ్ళీ వన్ స్టేట్ వన్ పోలీస్ అని కొత్త నిర్ణయం తీసుకొచ్చి దాని ద్వారా మళ్ళీ ఆందోళన చేపట్టడం కూడా ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. దీనిపైన ఇప్పటికీ ఎవరైతే ఆందోళన చేసినా చేస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి క్రమశిక్షణ పోస్ట్ లో ఇలాంటి సహించరాదు, ఇలాంటి చేయరాదు, ఇలాంటి చేసే వారిపైన ఇవే చర్యలు ఉంటే అవసరమైన పక్షంలో సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఎవరైతే ఆందోళన చేస్తారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీస్ శాఖ చెప్తుంది. కాబట్టి పాత పద్ధతిలో సెలవు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఆందోళన చేయడం సరికాదని కూడా పోలీస్ శాఖ చెప్తుంది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీని మేరకు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామో కూడా చెప్పడం జరిగింది. రైట్ రమేష్ వైట్ల, థాంక్స్ ఫర్ ద అప్డేట్.